హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ నెంబర్ 4. నేను మీ ప్రసాద్. ఇప్పుడు చెప్పే ఫ్యాక్ట్ ఏంటి అంటే, మనకి ప్రపంచంలోకెల్లా పెద్ద కంపెనీల్లో ఒకటైన కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ల్యాంబర్గినీ ఉంది కదా, ఆ ల్యాంబర్గినీ అనేది టీవీస్లో యాడ్ అనేది ఇవ్వదంట. నార్మల్గా ఏదైనా మోడల్ లాంచ్ అవుతున్నా ఏదైనా మ్యాక్సిమం వాళ్ళ కార్ల గురించి యాడ్ అనేది ఇవ్వదంట. ఎందుకు అంటే కనుక, వాళ్ళ కంపెనీ కార్లు కొనగలిగే స్థాయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీవీస్ చూస్తూ టైం వేస్ట్ చేయరంట. సో అందుకని టీవీలో యాడ్స్ అనేది ఇవ్వదంట. సో అంత పాపులర్గా ఉంటారు. టీవీస్ చూడకపోతే చూడపోయారు, మన యూట్యూబ్ ఛానల్ ఒకసారైనా చూస్తే మనకి కొంచెం బాగుంటుంది. ఇప్పుడు సముద్ర జీవుల్లో నార్మల్గా అంటే సముద్రంలో బతికే వాటిల్లో బ్లూ వేల్స్ ఉంటాయి కదా, అదే తిమింగలాలు, నీటి తిమింగలాలు అంటూ ఉంటారు తెలుగులో. సో వాటి హార్ట్ బీట్ 2 మైల్స్ దూరంలో ఉన్నా కానీ మనం వినొచ్చంట. అంటే వాటి హార్ట్ బీట్ ఏదైతే ఉందో అది 2 మైళ్ళ అవతల నుంచి కూడా మనం వినొచ్చంట. సో అంత ఇదిగా వస్తూ ఉంటుంది. మనకి నార్మల్గా సీరియల్స్ సినిమాల్లోనే సీట్లో కూర్చొని చూస్తూ ఉంటే ఆ సౌండ్ వస్తూ ఉంటుంది నార్మల్గా, ఆ టైం సౌండ్ హార్ట్ బీట్ సౌండ్. మరి ఏకంగా అంత పెద్ద బ్లూ వేల్ సౌండ్ అంటే ఎలా వస్తుందో ఒకసారి ఊహించుకుంటే కొంచెం డేంజరస్ ఉంది. ఇప్పుడు చెప్పే ఫ్యాక్ట్ కొంచెం వింతగా ఉండొచ్చు, కాకపోతే అది ఫ్యాక్ట్ అనమాట. ఏంటి అంటే కనుక, మనకి మిల్కీ వే ఉంటుంది కదా పాలపుంత, అంటే చాలా స్టార్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఆకాశంలో. సో వాటికంటే 12 టైమ్స్ ఎక్కువగా మన భూమి మీద చెట్లు ఉన్నాయంట. చెట్లు నరికేస్తున్నారు, అలాగే అడవులను నరికేస్తున్నారు అన్నందుకు కొంచెం బాధగా ఉన్నా, ఇలాంటివి వింటుంటే కొంచెం ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. సో చెట్లు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి, దయచేసి వాటిని పాడు చేయకుండా కుదిరితే పెంచడానికి ట్రై చేయండి మన వంతు. ఇవి జలగలు అని ఉంటాయి చూసారా, అంటే చాలామందికి ఐడియా ఉంటుంది లిచ్చెస్ అని కూడా అంటూ ఉంటారు. వాటికి నార్మల్గా ఏంటి అంటే 10 స్టమక్లు ఉంటాయంట, అలాగే 32 బ్రెయిన్స్ ఉంటాయంట, అలాగే 100 రకాల పళ్ళు, అదే టీత్, 100 రకాలు ఉంటాయంట. జనాలకి ఒక్క బ్రెయిన్తోనే చచ్చిపోతున్నాం అనుకుంటున్నారు, మరి 32 బ్రెయిన్స్తో అది ఎలా మెయింటైన్ చేస్తుందో ఏంటో ఇలాంటివి తెలుసుకుంటుంటే బాగుంటుంది అబ్బా. ఇప్పుడే బ్రెయిన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, మనకి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యాక్ట్ కూడా అది ఏంటి అంటే, సైంటిస్టులు కొంతమంది ఒక విషయం మీద రీసెర్చ్ అయితే చేస్తున్నారంట. సో ఆ రీసెర్చ్ దేని మీద అంటే కనుక, హ్యూమన్ బ్రెయిన్స్ ఉంటాయి కదా మన బ్రెయిన్స్, వాటిలో నుంచి బాధాకరమైన మెమరీస్ అంటే సాడ్ మెమరీస్, అలాగే భయం పుట్టించే మెమరీస్, ఈ స్కేరీ మెమరీస్ని అలాగే సాడ్ మెమరీస్ని మైండ్లో నుంచి తీసేయడం ఎలా అనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నారంట. సో అదేదో తొందరగా వస్తే చాలామంది ఉంటారు కదా ప్రేమికులు, అందరికీ కూడా యూజ్ అవుతూ ఉంటుంది. సో తొందరగా రావాలని మనం కూడా కోరుకుందాం. అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని ఉంటుంది, ఐడియా ఉంది కదా, ఇలా మనకి మంట అనేది పట్టుకునేలాగా ఒక స్టాచ్యూ అయితే ఉంటుంది. అది మొత్తం తయారు చేసిందంతా కూడా కాపర్తో అంట, కాపర్తో తయారు చేశారు. కానీ ఆక్సిడేషన్ వల్ల మొత్తం కూడా ఇప్పుడు ప్రజెంట్ గ్రీనిష్లోకి వచ్చిందనమాట. నార్మల్గా అయితే అది కాపర్ మెటల్తో చేశారన్నమాట.